Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోపాయికారిగా ఒప్పందాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఆ ఒకే తాను గుడ్డల్లాంటివి దానికి తోడు బీజేపీ కలిసి ఒకే అభ్యర్థిని సపోర్ట్ చేసిన ఎంటైర్ స్టేట్ గత ఎన్నికలతో పోలిస్తే 19 ఎన్నికలతో పోలిస్తే దాదాపు 15 నుంచి 20-25 శాతం వరకు అంటే 65-70 శాతం పైగా యాక్సెప్టెన్స్ లెవెల్ లేదా ఓట్లు వచ్చినవి కనపడుతూనే వచ్చాయి ఇంత ఇప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అందులో అత్యంత కీలకమైనది బహుశా ఎందుకంటే కుప్పం ఆల్రెడీ మిగిలిన కాన్స్టిట్యూన్సీ ఎంత గత టర్మ్లో ఆయన్ను 27 ఓట్ల మెజారిటీతోనే ఎంతనో గెలిపి విజయం సాధించారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ 30,000 సరి గుర్తులేదు నాకు అక్కడ రూరల్ పార్ట్ అంతా మొత్తం రిజెక్ట్ చేసేసింది గుర్తు మీద జరిగిన ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా స్వీప్ చేశాం మొత్తం వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది ఇక మిగిలింది టౌన్ సహజంగానే దశాబ్దాల తరబడి ఆయన రిప్రజెంట్ చేస్తున్నది మేము భావించేది ఆయన చెరబట్టింది కుప్పం ఆయన చెరలో చంద్రబాబు నాయుడు గారి చెరలో దశాబ్దాలుగా మగ్గింది ఎక్కువ కాలం బయట ఓట్లు దొంగ ఓట్లు వేల సంఖ్యలో ఇప్పటికీ 8,000 ఉన్నాయని మా వాళ్ళు విత్ ప్రూఫ్స్ కంప్లైంట్ ఇచ్చారు నిన్న టౌన్కు సంబంధించినంత వరకు సారీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినంత వరకు బయట బెంగళూరు నుంచి ఎక్కడి నుంచో తీసినవి అన్నీ తీసినందువల్లనే అవి తీసినప్పుడల్లా ఆయన మెజారిటీ తగ్గుతూ వచ్చింది మన సెటిల్ అయింది దీనికి సో బయట ఓట్లు దొంగ ఓట్లు కల్చర్ కానీ అవి రిజిస్టర్ అవి చేయించి బయట నుంచి వ్యక్తులను తెచ్చి చేయించడం కానీ ఇంకో రకంగా రిగ్గింగో సైక్లింగో చేసే అలవాటు కానీ ఏదైనా ఉంటే ఆయనకుంది అది ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినంతవరకు అక్కడ తెలిసింది చంద్రబాబు నాయుడు గురించే ఆయన మకుటం లేని మహారాజులాగా ఆ కాన్స్టిట్యున్సీ వరకు ఇన్నాళ్ళు తానే వెలిగారు ఫస్ట్ టైం ఆ కోట బద్దలైంది ఎందుకు బద్దలైందని కూడా అందరికి తెలుసు ఒక చీకటి దీని నుంచి వెలుతురులేకపోయినట్టు రాష్ట్రం మొత్తం కూడా తొలిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ సంక్షేమ ఫలాలనండి సంక్షేమం ద్వారా అభివృద్ధి అనేదాని రుచిని చూడడం మొదలుపెట్టాక సహజంగానే ఆ సువాసనలు అక్కడికి వెళ్ళాయి ఆ మంచి గాలులు అక్కడికి వెళ్ళాయి వాటికి ప్రతిస్పందనగా జనం కూడా స్పందించారు దాని ఫలితమే స్థానిక మన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు అన్ని మా పార్టీ స్వీప్ చేయడం అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాలేదనుకుందాం ఏమి కొంపలంటుకు పోయేది ఏం లేదు ఏదో కుప్పం టౌన్ రాగానే అది ఒక విజయమో అది పోయినంత మాత్రాన ఇదో కావాల్సిన అవసరం లేదు ఈవెన్ రాష్ట్రం మొత్తం కూడా మనం సరిగా పరిపాలన చేస్తే జనం మనతో ఉంటారు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి దేవుడి ఆశీస్సులు ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటాయి మనం సరిగా రూల్ చేయలేదనుకుంటే జనం రిజెక్ట్ చేస్తారు దాన్ని కూడా హంబుల్గానే రిసీవ్ చేసుకోవాలనే తత్వం ఉన్న నాయకుడు అధ్యక్షతన ఉన్న పార్టీ ఇది ఆయనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వైఎస్ఆర్సీపీకి దిగజారుడు విధానాలకు పోయో ఇంకోటో అప్పుడు పోలేదు గతంలో ఈ 10 ఏళ్ల హిస్టరీలో పోయే అవసరము దానికి లేదు లేదు కాబట్టే అందుకోసం ఒక చట్టం కూడా తీసుకొచ్చారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రలోభాలకు గురి చేసినా డబ్బులు పంచినా ఇంకో రకమైన ఇచ్చేసిన వారిని అనర్హులు చేసే రకంగా కూడా చట్టం తీసుకొచ్చారు బహుశా అంత సాహసం అన్లెస్ ప్రీతమైన విశ్వాసం ప్రజల మీద నమ్మకం విశ్వాసం ప్రేమ ఆ అభిమానం సంపాదిస్తేనే మనం రాజకీయంగా ఉండగలమనే ఒక పూర్తి దాని మీద నమ్మకం ఇది ఉన్న నాయకుడు వ్యక్తి మాత్రమే అలాంటి చేయగల జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇది ఇటు హిస్టరీ అటు చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ ఈరోజు వింటే అర్థం ఆశ్చర్యం వేస్తే మీ కూడా మీడియా కూడా ఆశ్చర్యం వేసింటుంది అనమాట మధ్యలో ఆయన దాన్ని ఎక్కడికి పోయారంటే తిరగబడారంటే అంటాడు
ఇది ఒక ఎన్నిక కాదు రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించుకోవాలా ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అంటాడు తక్కువ నాకు అది గుర్తొచ్చింది 2019 ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ తో చేయి గలిపి ఇది చారిత్రక ఆవశ్యకత అన్నాడు భారీ పదాలు ఎక్కడ పట్టుకుంటారో అవి మాత్రమే మాట్లాడతారు ఆయన సందర్భం ఆయనకు అవసరం లేదు 37000 ఓట్లు ఉన్న 24 వార్డుల కుప్పం టౌన్ నగర పంచాయతీ దానికి సంబంధించి ఎన్నిక వార్డుకి ఎంత మంది ఉంటారండి 1000 నుంచి 1500 మంది ఉంటారు ప్రతి వార్డుకు ఒక అభ్యర్థి ఉంటాడు పొని అసెంబ్లీ అంటే 200 పోలింగ్ స్టేషన్లో 250 పోలింగ్ స్టేషన్లో ఎక్కడ పోతాడు అనుకోవచ్చు నీకు ప్రతి వార్డుకు రెండు ఉన్నాయంట అక్కడ పోలింగ్ కేంద్రాలు 48 అండ్ ప్రతి బూత్ లో ఒక ఏజెంట్ కూర్చున్నాడు ఏజెంట్ కూడా దిక్కులేని పార్టీ ఏం కాదు కదా మీది మీ ఏజెంట్ మీ అభ్యర్థి అక్కడే ఉంటాడు మా ఏజెంట్ మా అభ్యర్థి అక్కడే ఉంటాడు అందులో 48 పోలింగ్ కేంద్రాలకు గాను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని 38 ఈసీ గుర్తించిందంట అక్కడ ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉంటుంది దొంగ ఓటు ఎప్పుడు వస్తుంది ఎందుకంటే ఈరోజు ఆయన దాని మీద ఎగురుతున్నాడు దొంగ ఓట్లు అని దొంగ ఓటు ఎప్పుడు వస్తుంది లోపలికి పోయి ఫాల్స్ చూపించి వేసి సిరా గుర్తు కూడా ఇక్కడ ఉండాలి బయటకు వస్తే దొంగ ఓటు అవుతుంది ఎవరిదన్నా వేరే వాడు ఇంపర్సనేషన్ చేస్తే మీ ఏజెంట్ ఉంటాడుగా అక్కడ ఏ ఏజెంటు దశాబ్దాలుగా పూర్తి మీ చెరలో ఉన్న పట్టణం కుప్పం పట్టణంలో వాళ్ళు అంటే నువ్వు తయారు చేసుకున్న ఒక గ్యాంగ్ పెద్ద గ్యాంగ్ మాఫియా గ్యాంగ్ లాగా ఉంటారుగా ఓ ముఠాలాగా ఉంటారు కదా వాళ్లే కూర్చోంటారు కదా ఊర్లో ఎవడెవడో అంత చిన్న టౌన్లో తెలియదా లేదా ఐడెంటిటీ కార్డు చూడరా ఎక్కడ దొంగ ఓట్ల కాస్కారం అది ఇంత దాంట్లో మధ్యాహ్నం 1 గంటకు 60% పోలైనాయి మామూలు సంప్రదాయంగా కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు నిజంగా ఏదైనా చేసుకోవాలంటే అంత పర్సంటేజ్ కాదు పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ బాగా జరిగింది జనం బాగా వచ్చి బారులు తీరి ఓట్లు వేస్తున్నారు మూడవది అసలు బయట మీ పార్టీ వాళ్ళు గుంపులు గుంపులు ఎందుకు చేరాల్సి వచ్చింది టౌన్లో నీవు దొంగ ఓటు అనేది ఎప్పుడు వస్తుంది ఓటర్ ఉండడు లేదా ఓటర్ బద్దకిస్తాడు రాడు మరి మీ అడ్డ చంద్రబాబు నాయుడు గారి అడ్డ అని ఆయన క్లెయిమ్ చేసుకునే కుప్పం మేమైతే నీ చెరలో ఉన్నది దాన్ని ఈరోజు విముక్తి కల్పిస్తున్నామని మేము ఫీల్ అవుతున్నాం సరే మీ దాని ప్రకారమే మీ అడ్డ అయినప్పుడు అక్కడ మీ ఓటరు మీ మీద అభిమానం ఉన్నప్పుడు ఏదర్థం రాకుండా అన్న ఉండాలి అసలు ఓటరే లేకుండా పేరన్నా చేర్చుండాలి ఇది జరిగినా రాకుండా ఉంటే మీ మీద అభిమానం లేనట్టు వేయడానికైనా అవకాశం ఎక్కడ రామకృష్ణారెడ్డి ఓటు ఉంటే రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉంటే పోయి ఓటు వేసుకుంటాడు కదా ఇంకా దొంగ ఓటు ఎక్కడ వస్తుంది లేకుంటే అసలు రామకృష్ణారెడ్డి అనేవాడే లేకుండా ఒక ఓటు క్రియేట్ చేసినారు అనుకోండి ఆ పుణ్యం కూడా మీదే కదా మీరు చేసుకుంటేనే కదా అది అయ్యేది ఎందుకంటే మీ చెరలోనే ఉంది కదా కుప్పం దానికి మా వాళ్ళు ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోయి దొంగ ఓటు ఎందుకు కలుసుకుంటారు నువ్వే నీకు చేతుల్లో లిస్ట్ ఉంది ఓడెవరు లేడనేది మీరే కదా తెప్పించుకుంటారు అలా వస్తుంటేనే ఆపి కూడా వెనక్కి బస్సులోంచి పంపించారు బెంగళూరు నుంచి వస్తుంటే ఇంతకుముందు కట్టగట్టి సో ఏతావత కుప్పంలో ఏది జరిగినా అదంతా మీదే మీ ఖాతాలోనే పడుతుంది మీకు ఎక్స్క్యూజ్ లేదు దాంట్లో దొరకదు ఆయన మాట్లాడినవన్నీ తన గురించి అనుకున్నాడని అనుకోవాల్సి వస్తుంది ఈ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది 1, 2, 3, 4 వీడియోలు ఉన్నాయి ఇక్కడ ఒకసారి అవి ప్లే చేయండి అమ్మా ఆయన వేసి చూపించాడు కదా సరే నేను తీయించినాం వై ఫస్ట్ ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీడీపీ నేతలు వస్తుందా వచ్చిందా తర్వాత స్థానికేతరులను కుప్పంకు తీసుకొచ్చిన టీడీపీ నేతల ఓటేదో క్లిప్పింగ్ ఉంది రెండవదా
ఫాస్ట్ చేయండి. వాళ్ళంతా జనం ఉన్నారుగా. మూడవది అది జనం అందరు ఉన్నారా? సౌండ్ తగ్గించి ఫాస్ట్ జనం కనపడుతున్నారు. నాలుగవది నాలుగవది తీసుకోండి. కుప్పం టీడీపీ కార్యాలయం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఎట్లుంటాయి? అయిపోయింది కదా. ఇప్పుడు రెండు మూడు ప్రశ్నలు నేను ఇంతకుముందు వేసిన వాటికి తోడుగా. ఓటర్లకు డబ్బు పంచుతున్న టీడీపీ నేతలు చూశారు, మరి చేసింది ఎవరు? నువ్వు. తర్వాత ఈరోజు లాస్ట్ మిగిలినవి అంతంతమంది జనం, వందల మంది బయట ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? 37,000 మంది ఓటర్లలో మీ ఓటర్లు మెజారిటీ ఉంటే శుభ్రంగా వాళ్ళు వెళ్ళి బూతులోకి వెళ్ళి ఓటు వేసి రావచ్చు. నేను ఇంతకుముందు అన్నట్టు దొంగ ఓట్లు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? పేరు మనిషి లేకుండా క్రియేట్ చేస్తే దొంగ ఓటు, లేకుండా అతను బద్దకించి పోకపోతే, ఎవడన్నా అతని ప్లేస్లో వేసిపోతే దొంగ ఓటు. ఇందులో దొంగ ఓట్లకు అవకాశం ఎక్కడుంది? మీ వాళ్ళే ఉండి నీకే మెజారిటీ, ఎందుకంటే కంటిన్యూస్ మీరే గెలుస్తూ వచ్చారు కాబట్టి మీకే ఆడ మెజారిటీ మద్దతు ఉంటే అక్కడికి బయట నుంచి మీరెందుకు టౌన్లో? కుప్పం ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యున్సీ అండ్ హెడ్ క్వార్టర్స్. అక్కడికి మీ పార్టీ వాళ్ళను, టీడీపీ వాళ్ళను పక్కన రామకుప్పము, శాంతిపురము ఓ మండలాల నుంచి వందల మందిని తీసుకుని అందులో ఒక దగ్గర కనపడేది వాళ్ళ ఎమ్మెల్సీ మాజీ అయినట్టున్నాడు అనుకుంటా, అది శ్రీనివాస నాయుడు. వీళ్ళందరూ వచ్చి ఎందుకు అక్కడ గుమి కూడాల్సి వచ్చింది? ఎవరిని ఆపడానికి? ఎక్కడ క్యూల దగ్గర చూసినా వీళ్ళే జనం. మీ వాళ్లను వేయకుండా చేయడానికో, ఇంకోటి చేయడానికో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకోరో ప్రయత్నం చేస్తున్నారు అని అంటే దానికి సంబంధించిన కనపడాలి. మీ పచ్చ ఛానళ్ళలో కూడా టెలికాస్ట్ అవుతున్నవన్నీ ఇవే కేకలు, అరుపులు. ఎవరివి? చంద్రబాబు నాయుడు గారు బయట నుంచి తోలిన జనాన్ని. అక్కడికి మీరు పైగంగా రెచ్చగొట్టడానికి బయట ఆపితే దాని మీద మళ్ళీ ఒక నాటకం మొదలుపెట్టి ప్రజాస్వామ్యం దెబ్బ కొడుతున్నారు, నా కాన్స్టిట్యున్సీ లేకుండా పోవట్లేదు, పోనివ్వట్లేదని అదొక యాగి క్రియేట్ చేయడానికి ఇన్ని రకాల ప్లాన్ వేసుకొని వచ్చి బహుశా ఎవరు చెప్పినారో పోతే నీ పరువే పోతుంది అన్నారేమో. ఆఖరికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఆయన మాట్లాడిన మాటలన్నీ చూస్తుంటే ఈయనకు ఇంకా ఈ జన్మకు ఇంకా మిమ్ము అయిపోయింది, ఈయన ఇది కూడా దాటేసినాడు, ఇంకా ఈయన మారాడు ఈ జన్మకు. జనం ఏమనుకుంటారో నవ్వుతారు లేదా ఈ మనిషికి ఇంకా ఆ సెన్సిబిలిటీస్, సెన్సెస్ కూడా పోయినాయని అనుకుంటారు అని కూడా ఇంగితం కూడా పనిచేస్తున్నట్లా. ఆయన మమ్మల్ని అంటున్నారు టీవీలో ఏదో మొహం మీద ఉమ్మేస్తారని, అది ఆయన కొర్తిస్తుంది. ఎందుకంటే దాంట్లో చిన్న ఒక అప్పుడే ఓటు వచ్చిన వాడికి కూడా తెలిసిన కనీస జ్ఞానం, కామన్ సెన్స్ లేని రకంగా ఆయన మాట్లాడినాడు. ఇంకో మాట అన్నారు, మా ఏజెంట్లు అందరినీ అరెస్ట్ చేశారని. చెక్ చేశాం, వాళ్ళకు ఒక నలుగురు ఐదు రౌడీ షీటర్స్ని పెట్టాయంట. ఎవరో గాజుల గోపి, వెంకటేష్, రాజ్ కుమార్ ఇంకా పేర్లు ఏవో ఉన్నాయి. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేయకపోతే మళ్ళీ ఏజెంట్లు అంతే ఇది చెప్పినారు కాబట్టి వదిలేరు. అసలు ఏజెంట్గా రౌడీ షీటర్లను ఎట్లా పెట్టారు? రెండవది, ఏజెంట్లలో ఎక్కడ కూడా ఎవ్వరూ లేకుండా అయితే లేరు. ఆయనకి ఎప్పుడు లక్షణం ఉంది చంద్రబాబు నాయుడు గారికి, లోకలైజ్డ్ ఎక్కడుందో అక్కడ విషయం తెలుస్తుంది, బయట తెలియదు కదా అని లేనిది కూడా ఉన్నట్టో లేదంటే జరిగినట్టో బయటకు ప్రచారం చేసేస్తారు. ఇప్పుడు ఇక్కడ కుప్పంలో ఘోరాలు జరిగిపోతున్నాయని ప్రపంచమంతా నమ్మాలి. ఎందుకు? ఎందుకంటే ఘోరంగా పోతున్నాడు కాబట్టి. మేము ఏ ధీమాతో చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాల పట్ల మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రచారానికి వెళ్తే విపరీతమైన అభిమానం కనపడుతోంది. ఫస్ట్ టైం రిలీఫ్ వస్తోంది. ఖచ్చితంగా జగనన్నకు అండగా ఉంటామనే వాయిస్ బలంగా వినపడుతుంది కాబట్టి మాకు నమ్మకం ఉంది.
మీకు ఆ నమ్మకం ఉంటే కుప్పపోటలు ప్రశాంతంగా ఓటు వేసి పరిస్థితి అయిపోతుంది. మీరు అవునన్నా కాదన్నా వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు డు ఇస్ ఒక సాకుల కోసం వెతుకుతున్నారు.